అనేది దాని గురించి ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనోజ్ నమస్తే అండి మీకు అసలు ఎప్పుడు ఫోన్ వచ్చింది నమస్తే మేడం నా పేరు శ్రీనివాస్ రాత్రి పదకొండు గంటలకి నాకు ఫోన్ వచ్చింది మేడం అనోనమిస్ కాలనీ అంటున్నారు వాళ్ళు వచ్చి మీకు ఇల్లు రెండు గంటలకి లేదా మూడు గంటల ఆ ప్రాంతంలో మేము కూలగొట్టడానికి వచ్చేస్తున్నాము జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఇన్ఫర్మేషన్ లేదని అనగలరు అని మాకు అసలు కంటికి నిద్ర లేకుండా మా బస్తీ వాళ్ళ అసలు వాళ్ళ సపోర్ట్ తోటి అక్కడనే నిద్రపోయినాం మేడం అందరం అక్కడనే కూర్చున్నాము అక్కడనే నిరార దీక్ష లేక అక్కడనే ఉన్నాము అంటే ఎప్పుడు ఏ టైంలో ఎవరు వస్తారో తెలియక భయపడుతూ ఉన్నా ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు మేడం చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని అక్కడనే మా వాస్తులు వాళ్ళ సపోర్ట్ తోటి అక్కడనే కూర్చున్నాము అసలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు నాకు మా వాసులు అయితే అసలు ఎవరికి ఎలా ధన్యవాదాలు తెలుపుకోవాలో నాకు అర్థం కావట్లేదు కానీ అసలు ఈ జిహెచ్ఎంసీ ఎందు ఈ హైడ్రా ఎందు పుట్టినప్పటి నుండి చూస్తున్నాం కానీ ఇలాంటి హైడ్రా అనే విషయమే మేము వినలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసలు మాకు కంటిని కొనుక్కు లేకుండా చేస్తున్నాడు అసలు పేద ప్రజల పైననే దాడి చేస్తున్నాడు అసలు అసలు మేము ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో కానీ ఆయన మాకు సీఎం అయి ఉన్నాడు అసలు ఎందుకు ఇలా చేస్తుండో తెలియదు ఆయన టార్గెట్ ఉన్నారో మాకు తెలియదు కానీ మమ్మల్ని టార్గెట్ చేసుకొని అసలు కడుపు నిండా తిండి లేకుండా అసలు కంటి నిద్ర లేకుండా మేము మా పిల్లలతోటి రోడ్లపైన ఉంటున్నాం మేడం అసలు ఆ భయంతో అసలు ఎవ్వరు ఎప్పుడొచ్చి మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని కూలగొడతారో అర్థమే కావట్లేదు అసలు అంటే ఇదంతా కూడా నది సుందరీకరణ కోసమా లేకపోతే ఏంటి నది సుందరీకరణ ఏమీ లేదు మేడం మీరు నిన్న కూడా చూశారు అసలు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మూసి నది తోటి ఇంతవరకు మేము ఏ ఆఫీసర్కి కూడా ఇట్లా పొంగుతుందని ఎప్పుడూ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే మా బస్తి బాస్ పెద్ద వాళ్ళ అంత బాగానే ఉంది ఇక్కడ అసలు మాకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా అవసరమే లేదు మాదేదో మాకుంటే చాలు మేము సంపాదించుకుంది మాకుంటే చాలు మా ఇండ్లు మాకుంటే చాలు మేడం దీంతో వాళ్ళు మాకు ఇవ్వాల్సింది అవసరమే లేదు మీరు ఏ పథకాలు పెట్టుకున్నారో గవర్నమెంట్ మీకే పెట్టుకోండి మా దాకా అవసరమే లేదు మేము అడిగినప్పుడు అప్పుడు మాది మీరు తీసుకోండి మీ సపోర్ట్ మాకు వద్దు సార్ మా ఇండ్లు మాకుంటే చాలు దయచేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా జీవితాలు మూడు తరాలుగా మేము సంపాదించి కూలీనాలు చేసుకొని సొమ్ములు అమ్ముకొని పొలాలు అమ్ముకొని కొనుక్కున్న భూములు ఇవి మూడు తరాలుగా మేము సంపాదించి కొనుక్కున్న భూములు కాబట్టి దీనికి మీకు దయచేసి లాక్కోవద్దు అసలు మా ఇండ్లు మాకే ఉండండి మేము ఏదైతే రేకుల ఇళ్ళలో ఉంటున్నామో ఏదైతే గుడిసెలలో ఉంటున్నామో మేము ఇక్కడనే ఉంటాము మేము చచ్చేదాకా ఇక్కడనే ఉంటాం ఈయనే చేస్తాము మేము కావాలంటే మేము చచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళండి అమ్మా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలున్నారు చూసి కూడా చూడనట్టుగా వెళ్తున్నారు ఎవరికి ఏం చేసేస్తారో నైట్లో వచ్చి ఏ క్షణంలో కూల్ కూల్చేస్తారు ఎవరు ఇంట్లో ఉన్నారని చూస్తారా లేదా అన్నట్టుగా భయంతో నైట్ అంతా బయట కూర్చోడం అయింది నైట్ అంతా అసలు ఏ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది చిన్న బండి సౌండ్ వచ్చినా ఇదేమొస్తుంది అనేది భయంతో నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నాము పదకొండు గంటల పదకొండు పన్నెండు గంటలకి ఒకసారి కాల్ వచ్చింది అది ఎవరిది కాల్ ఏంటిది అనేది కూడా అడిగేంత ఇది కూడా లేదు అంటే మీరు అసలు కనుక్కున్నారా ఎవరు మీరు ఎందుకు మాకు ఈ టైంలో ఫోన్ చేశారు ఒక మీరు కూల్చివేతలు చేయాలంటే పొద్దున చేసేవాళ్ళు కదా అన్నట్టు ఏమన్నా ప్రశ్నించారా వాళ్ళని ఏమని ప్రశ్నిస్తాం మేడం మీరు ఎవరు ఏంటిదంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళే మేము అడిగితే అడిగిన దానికి జవాబు ఇవ్వట్లేరు డైరెక్ట్ వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ వస్తేనే మాకు సరైన సమాధానాన్ని ఇవ్వట్లేరు ఎవరైనా సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళే మాతోటి సరిగా ఇది చేయలేరు ఆ ఫోన్లో చెప్తే వాళ్ళు మేము ఫలాని దగ్గర నుంచి చేస్తున్నామని ఎందుకు చెప్తారు మేడం వాళ్ళు ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సార్ నీకు దండం పెడతాం కానీ ఇలాంటి పరిస్థితి నువ్వు ప్రశాంతి ఏసీలో పడుకొని ప్రజలను అందరినీ ఇంత ఆవస్థ పెట్టి ఇంత గోస పెట్టడం ఇది మంచిది కాదని ఎంతో పడుతున్నాం కానీ అతనికి కనికరం లేదు అతని రమ్మని చెప్పండి సీఎమే కదా పేదవాళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటాడు కదా ఇంటింటికి వచ్చి ఏమైందమ్మా ఏమైందని అడిగి మీ బాధ ఏంటిది అసలు మీకు ఏం కావాలి ఏమైంది నేను మీకు ఏం హాని చేయట్లేను ఇక ఇలా చేస్తున్నానని ఆయనకి వచ్చి మాతో మాట్లాడమని చెప్పండి మా ప్రాబ్లం తెలుసుకోమని చెప్పండి మా పిల్లలను చూడమని చెప్పండి మేము ఏ స్థితిలో ఉన్నామో ఆయనను ఆలోచించమని చెప్పండి అతను హ్యాపీ ఏసీలో కూర్చొని మొత్తం డబ్బులు వాళ్ళకి ఎవరెవరికో పెట్టేసి ఏదేదో బృందాలను దింపి మేమేమైనా రౌడీజం చేసామా మేమేమైనా కిడ్నాప్ చేసామా మేమేమైనా దొంగతనాలు చేసామా మేమేమైనా రేవంత్ రెడ్డిని దోచుకొని మేము కట్టుకున్నాం ఆ ఇళ్లను మేము నా ఆస్తి మొత్తం దోచుకున్నారు నేను సేఫ్గా ఉంటాను వీళ్ళందరినీ కబ్జా చేయమని చెప్పిస్తున్నాడా అతను రాజకీయ నాయకుడే కదా ఆయన సీఎమే కదా అందరికీ కాపాడే దేవుడే కదా ఆయన ఆ దేవుని రూపంలో వచ్చి అందరితో మాట్లాడి ఏమైందమ్మా మీ ఇంటికి ఎందుకు ఇలా భయపడుతున్నారు మేమేమైనా శత్రువులం కాదు కదా నేను రాజకీయ నాయకునే కదా ఓటు కావాలని ఎంతో ప్రాధాయపడి నా అక్క చెల్లెలు నా అన్న తమ్ములు నా ఆడబిడ్డలు అని చెప్పాడు నా కూతురుతో సమానం అని చెప్పాడు తన కూతురు ఏసీలో పడుకోవాలి తన పెండ్లం ఏసీలో పడుకోవాలి తను ఏసీలో ఉండాలి మంచిగా అందరు వచ్చిన వాళ్ళను స్వాగతించుకుంటూ ఉండాలి మేమేమో నైట్ అంతా అవస్థలు పడుకుంటాము మా చిన్న చిన్న పిల్లలను రోడ్డు మీద పెట్టుకొని మా బస్సు వాళ్ళందరినీ పిలుచుకొని ఏ క్షణం ఏం చేస్తారో ప్రాణ ప్రాణ భయంతో ఉందండి ఇల్లు పోవడం కాకుండా మా ప్రాణానికి ఏమవుతుంది ఇంట్లో పిల్లలు పడుకొని ఉంటారు ఆయన వచ్చి సడన్ గా కూల్చేస్తే ఆ పిల్లల మీద ఏం పడి చచ్చే చచ్చిపోతారేమో మేము ఏం చేస్తాము ఆస్తిపాయ పిల్లలపాయ అన్నట్టు అయిపోతుందని మా ఒళ్ళో పడుకోబెట్టుకొని మా దగ్గర మేము కూర్చున్నామండి చాలా అన్యాయం చేస్తున్నారండి రేవంత్ రెడ్డి సార్కి ఏ విధంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇంతమంది ఏడుస్తున్నా తనకు వినిపించట్లేదా లేకుంటే మీతో వాళ్ళ ఆయనకి వార్తలు అందట్లేదా అసలు ఆయన చెవులు మూసుకోపోయినాయా కళ్ళు మూసుకోపోయినాయా నిద్రపోతూ ఉన్నాడా తొమ్మిది నెలలనే అమ్మ కడుపు నుంచి బయటికి వచ్చి అందరినీ मिंगे सुन